हेलो फ्रेंड्स मन आल एजुकेशनल अपडेट चैनल की स्वागत फ्रेंड्स चाला मंदी वाला दर मोबाइल फोन लैपटॉप लो गानी सो मैं कॉम्पिटिटिव एग्जाम्स के अप्लाई चेयालनुकुंटार अला अप्लाई चेसेटप्पुडु वाले वाला पासपोर्ट सिग्नेचर गानी ऐड चेयमनि उ सो अला पासपोर्ट सिग्नेचर ऐड चेयालंटे वाला चाला अंटे चाला इब्बंदिगा उंटुंदी एंदुकु इब्बंदि उंदंटे फर् एग्जांपल गा चूसुकुन्नट्लयिते सो मनकि इप्पुडु टेट कि संबंधिंचिन नोटिफिकेशन वच्चिंदि कदा सो टेट एग्जाम सो मन टेट कि अप्लाई चेयालनुकुंटे आन्लाइन लो लेदंटे मन फोन लो गानी लैपटॉप लो अप्लाई चेस्तुन्नाम अनुकोंडि चेसेटप्पुडैते పాస్పోర్ట్ సైజ్ అనేది 3.5 సెంటీమీటర్ అయితే మనకు విడ్త్ అయితే ఉండాలి 4.5 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి సో అది కూడా బిలో 50 కేబీ లోపే పాస్పోర్ట్ ఉండాలని చెప్పి దాంతో పాటు మనకు తన సిగ్నేచర్ కూడా మెర్జ్ చేయాలి సో సిగ్నేచర్ పాస్పోర్ట్ రెండు కూడా మనకు సో ఈ సైజ్ లో మనకు అప్లోడ్ చేయాలని చెప్పి వాడు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాడు సో మనకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ సైజ్ కావాలంటే మనకు చాలా చాలా ఇబ్బంది ఎందుకంటే మన మొబైల్ ఫోన్ లో గానీ సో ల్యాప్టాప్ లో గానీ కరెక్ట్ సైజ్ మనం కట్ చేసుకోవాలి సో ఇదంతా మనకు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అట్లా ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ ఒక వెబ్సైట్ చెప్తాను ఆ వెబ్సైట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను డైరెక్ట్ గా మీరు ఆ వెబ్సైట్ లో పాస్పోర్ట్ గాని సిగ్నేచర్ గాని యాడ్ చేశారనుకోండి పర్ఫెక్ట్ సైజు అంటే మీకు ఫోటో అనేది సెంటీమీటర్ లో కావాలా పిక్సెల్ లో కావాలా లేదంటే మిల్లీమీటర్ లో కావాలని చెప్పి పర్ఫెక్ట్ గా మీరైతే ఒక పర్ఫెక్ట్ సైజ్ పాస్పోర్ట్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు అప్పుడు వెంటనే మీరు అంటే బిలో 50 కేబీ లో గాని బిలో 100 కేబీ లో గాని మీరు దాని సైజ్ కూడా తగ్గించుకోవచ్చు అలా సైజ్ తగ్గించేసి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లో అప్లోడ్ చేసి మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అందుకోసం అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సో ఇప్పుడు ఇవిలో అయితే ఈ ఫోటో సైజ్ గాని సో ఇవన్నీ పర్ఫెక్ట్ గా అంటే కొంచెం సైజ్ క్వాలిటీ గానీ సో ఇవన్నీ తగ్గించుకొని కరెక్ట్ గా మనం ఏ విధంగా ఫోటో అనేది పర్ఫెక్ట్ గా ఒక పాస్పోర్ట్ సైజ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో అయితే క్లియర్ గా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోతో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ వస్తుంది ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆలన్ సింబల్ రావడం జరుగుతుంది ఆలన్ సింబల్ ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఇందుకోసం అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను ఆ వెబ్సైట్ ని క్లిక్ చేసుకోండి ఆ వెబ్సైట్ మీకు ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది అది ఫోటో రీసైజర్ అని చెప్పి చూడండి ఫోటోకి సంబంధించి ఫోటో రీసైజర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ ని క్లిక్ చేసుకోండి వెబ్సైట్ ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది సో డైరెక్ట్ గా ఇట్లా కొద్ది కింద స్క్రాల్ చేసుకోండి స్క్రాల్ చేయగానే ఇక్కడ ఓపెన్ ఎడిటర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది సో ఓపెన్ ఎడిటర్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి మీకు వెంటనే ఒక యాడ్ కూడా వస్తుంది ఇక్కడ యాడ్ అయితే రిమూవ్ చేసుకోండి చూడండి యాడ్ ని రిమూవ్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సో సెలెక్ట్ ఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది సో సెలెక్ట్ ఫైల్ అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకోండి మీ మొబైల్ ఫోన్ లో మీరు ఏ ఫోటో అయితే పాస్పోర్ట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఇందులో ఎంటర్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా నా ఫోన్ లో చాలా ఫోటోస్ ఉన్నాయి సో ఏదో ఒక ఫోటో చూపిస్తా చూడండి చూడండి ఒక ఫోటో సెలెక్ట్ చేసే చూడండి సో ఇది నార్మల్గా నా దగ్గర ఉన్న పాస్పోర్ట్ నా ఫోన్లో ఫోటో తీసుకున్నాను సో ఇట్లా మీరు నీట్గా క్రాప్ అయింది చూడండి సో ఈ ఫోటో ఓకే ఈ ఫోటోని చూడండి నేను సైజ్ తగ్గించుకోవాలనుకుంటున్నాను దాంతోపాటు నాకు నచ్చిన వెడ్త్ హైట్ అది ఇవ్వాలనుకుంటున్నాను సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ రీసైజ్ చేయండి ఈ విధంగా క్రాప్ అండ్ రీసైజ్ సో మీకు వెడ్త్ ఎంత కావాలి మీరు బాగా గమనించినట్టయితే మీకు టెట్ ఎగ్జామ్లో నేనైతే రీసెంట్గా అప్లై చేసే కదా అక్కడైతే మనకి క్లియర్ ఇచ్చాడు సో 3.5 సెంటీమీటర్లు అయితే వెడ్త్ కావాలని చెప్పి ఇచ్చాడు చూడండి అందుకే నేను 3.5 ఇచ్చేసాను సో హైట్ చూసుకున్నట్టయితే నాకు 4.5 సెంటీమీటర్ల హైట్ కావాలి అందుకే 4.5 అయితే ఇచ్చేసా చూడండి ఇచ్చిన తర్వాత ఇక్కడ పిక్సెల్లో ఉంచండి సో నాకైతే ఇది పిక్సెల్లో అవసరం లేదు సెంటీమీటర్లో కావాలి అట్లా మీకు కూడా చూడండి ఇక్కడ పిక్సెల్ ఉంటుంది ఇంచ్ ఉంటుంది సెంటీమీటర్ మిల్లీమీటర్ సెంటీమీటర్లు ఇచ్చేసేయండి ఒక మీకు మిల్లీమీటర్స్ మిల్లీమీటర్లో మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ డిపిఐ అని చెప్పండి చూడండి సో ఇది మాకు బిలో 200లో ఇచ్చేయండి ఎందుకంటే దీని క్వాలిటీ పెరిగిపోతుంది కాబట్టి సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా 198 ఇచ్చే చూడండి ఇచ్చిన తర్వాత ఇక్కడ సైజ్ చూడండి కీప్ ఒరిజినల్ సైజ్ మనకు మొత్తం 2.78 ఎంబీ ఉంది నాకు అంత సైజ్ అవసరం లేదు సో నాకు రెడ్యూస్ సైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ వాటిని ట్యాప్ చేస్తాను నాకు బిలో 50 కేబీ లోపు కావాలి అందుకని చెప్పి 50 కేబీ ఇచ్చేస్తా చూడండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కంప్యూటర్ రికమెండెడ్ ఉంది సో మొబైల్ పైన ట్యాప్ చేస్తాను ట్యాప్ చేసి నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది వాటిని ట్యాప్ చేసుకుంటాను చూడండి వాటిని ట్యాప్ చేయగానే ఇక్కడ మీ ఫోటో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే క్రాప్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా చూడండి సో నాకైతే ఫుల్గా ఈ విధంగా కావాలి ఫోటో కావాలి ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఫోటోని అయితే సో నాకు ఓకే ఫోటో అంతా సెట్ అయిపోయింది సెట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది సో ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి సో మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పి ఒక సింబల్ రావడం జరుగుతుంది డౌన్లోడ్ సింబల్ని ట్యాప్ చేసుకోండి సో ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోయింది దాంతోపాటు సో ఇందులో మళ్ళీ ఇదే వెబ్సైట్లో నాకు సిగ్నేచర్ కూడా సేమ్ ఈ విధంగా చేసుకోవాలి అందుకని చెప్పి ఓపెన్ ఎడిటర్ అని చెప్పి ఆప్షన్ ఉంది ఇందులో నా సిగ్నేచర్ యాడ్ చేసుకుంటా చూడండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచర్ ఇక్కడ ఉంది సిగ్నేచర్ అని చెప్పి ఈ విధంగా ఉంచండి సో వాటిని నెక్స్ట్ ట్యాప్ చేస్తాను ట్యాప్ చేయగానే నాకు అంటే టెట్కి నేను అప్లై చేసేటప్పుడు సిగ్నేచర్ అయితే 3.5 సెంటీమీటర్ విడ్త్ అయితే ఉండాలి 3.5 సెంటీమీటర్ హైట్ అయితే 1.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి సో ఆ విధంగా హైట్ ఇచ్చేస్తాను ఇచ్చిన తర్వాత పిక్సెల్ అడుగుతుంది చూడండి సో నాకు సెంటీమీటర్లో కావాలి అట్లా మీకు ఇక్కడ డిపిఐ చూడండి ఇది కూడా బిలో 200లో ఇచ్చేస్తాను
ఇచ్చిన తర్వాత చూడండి సైజ్ అయితే నాకు 24 కేబీ ఉంది, ఓకే సరిపోతుంది. ఎందుకంటే బిలో 50 కేబీలో కావాలి కాబట్టి ఓకే సరిపోతుంది నాకైతే. సో నెక్స్ట్ అని చెప్పి మొబైల్ ట్యాప్ చేసి నెక్స్ట్ అని చెప్పి ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే నాకు సిగ్నేచర్ అయితే చూడండి అడ్జస్ట్ చేసుకుంటుంది నేనైతే. సో ఓకే సిగ్నేచర్ కూడా డౌన్లోడ్ చేశాను, సిగ్నేచర్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో సిగ్నేచర్ కూడా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో మెర్జ్ చేయడానికి అయితే ఇంకో వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి. చూడండి ఈ వెబ్సైట్ని క్లిక్ చేయగానే మీకు ఇట్లా కనిపిస్తుంది, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ ఏ ఫోటో అని చెప్పి ఆప్షన్ ఉంది, తర్వాత సెలెక్ట్ సిగ్నేచర్ అని చెప్పి ఉంది. సో ఇదివరకు మీరు క్రాప్ చేసుకున్న ఫోటోని సిగ్నేచర్ అందులో యాడ్ చేసుకోవాలి, చూస్ ఫైల్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో నా మొబైల్ ఫోన్లో ముందుగా ఫోటో సెలెక్ట్ చేసుకుంటా చూడండి, తర్వాత సిగ్నేచర్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఇప్పుడు ఫోటో సిగ్నేచర్ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ మెర్జ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది, ఒకసారి రీఫ్రెష్ చేశాను మెర్జ్ అని చెప్పి ఆప్షన్ రాలేదు. చూడండి ఇక్కడ మెర్జ్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది. ఈ విధంగా రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెర్జ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోవాలి. సో రెండు ఆప్షన్, సో రెండు మీకు ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మెర్జ్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది, మెర్జ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేయగానే చూడండి ఇక్కడ నా ఫోటో ఉంది, కింద నా సిగ్నేచర్ ఉంది. సో రెండు సెట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఈ ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేయండి, ఫోటో మీద లాంగ్ ప్రెస్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. చూడండి ఇమేజ్ మీకు బిలో చూడండి, బిలో 34 అంటే బిలో 50 కేబీలోనే ఉంది, అంటే 34 కేబీ ఉంది. ఇప్పుడు నేను టిట్కి అయితే చాలా ఈజీగా అప్లోడ్ చేసుకుంటాను ఈ ఫోటో ఈ సంబంధించి ఇక్కడైతే ఈ సైన్ అయితే. సో ఈ విధంగా సిగ్నేచర్ ఫోటో మీరు జస్ట్ మెర్జ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే విడివిడిగా కూడా, అంటే నాకు ఓన్లీ ఫోటో మాత్రమే అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ ఫోటోకి సంబంధించి ముందుగా మీరు చూసుకోవాలి, అంటే ఇది ఎంత సైజ్ ఉండాలి, సో దానికి సంబంధించి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెడ్త్ ఉండాలని చెప్పి చెక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లో మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో వచ్చే తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే ఆలం సింబల్ రావడం జరుగుతుంది, ఆలం సింబల్ ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.